ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్. నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు సమ్మర్ బాగా ఉంది, వేడి ఎక్కువ ఉంది కదా, సమ్మర్లో మొక్కలు చనిపోతున్నాయి కూడాను. ఇది మా గార్డెన్లో ఉన్న తమలపాకు అండి, చాలా పెద్ద పెద్ద ఆకులతో ఉన్నది ఇప్పటికి కూడా. అయితే ఈ ఎండకి తట్టుకోలేక ఎండిపోతుందండి ఆకు. ఇలా పూర్తిగా ఎండిపోయి మనం ఇలా వదిలేసాం అనుకోండి, పూర్తిగా ఎండిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంది. మనం రెండు పూట్ల వాటరింగ్ చేసిన ఎప్సోమ్ సాల్ట్, నెలకొకసారి వాటరింగ్ చేసిన ఎప్సోమ్ సాల్ట్ వాటర్లో కలిపి చేసినా సరే ఇలాగ బతకదన్నమాట. ఎంత ఎండగా ఉంటే అంత ఎక్కువ ఆకు చనిపోయే అవకాశం ఉంది మొక్క. అందుకని మీరు ఇలా నెట్ కట్టుకోండి. అదే టెరెస్ గార్డెన్ మీద పెంచుకునే వాళ్ళు, గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే ఎలాగో కట్టుకుంటారు. అయితే నేల మీద పెంచుకునే వాళ్ళైతే, మాలాంటి వాళ్ళైతే ఇలాగా నెట్ కట్టుకోవాలండి. ఇవాళే కట్టారన్నమాట నెట్టు. కట్టకపోతే ఆకు మొత్తం పాడైపోతుంది, మొక్క చనిపోయే అవకాశం ఉంది. మీరు ఇది అర్థం చేసుకుని నెలకొకసారి ఎప్సోమ్ సాల్ట్ వాటర్లో కలిపి ఇవ్వండి. ఆకు పాడవకుండా, మొక్క చనిపోకుండా ఉంటుంది. రెండు పూట్ల వాటరింగ్ చేయండి, అప్పుడే మీకు ఈ ఎండాకాలం తమలపాకును బతికించుకోవటం ఇలా జరుగుతుందన్నమాట. ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.